పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం దిబ్బగూడెం గ్రామంలో కోడి కత్తులు తయారు చేస్తున్నారని సమాచారంతో ఏలూరు రూరల్ ఎస్ఐ లక్ష్మణ్ బాబు ఇళ్లలో తనిఖీలు చేయగా భారీగా కోడి కత్తులు లభించాయి. వారు ఆ నేర ఒప్పుదల మేరకు ఏలూరు కండ్రికగూడెం గ్రామానికి చెందిన కాసిం సాహెబ్ ఇంటిని తనిఖీ చేయగా అతని వద్ద 1009 కోడి కత్తులు దొరికాయి. ఏవైతే మనకు ఇల్లీగల్ యాక్టివిటీస్ జనరల్ గా మన కోలార్ జిల్లాలో కోడి పందాలని ప్యాకెట్లని గుండాట ఇటువంటి జూదాలకి పాల్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగా చర్యల్లో భాగంగా ప్రివెన్షన్ ఆస్పెక్ట్లో పోలీసు వారికి రాబట్టి సమాచారం మేరకు పెదవేగి పోలీస్ స్టేషన్ ముగ్గురు ముద్దాయిల్ని అదుపులో తీసుకోవడం జరిగింది. వారి పేర్లు ఏవన్ కమ్మోజు గోవిందరాజు సన్న వరహాలు, ఏజ్ 50 సంవత్సరాలు, విశ్వ బ్రాహ్మణ, కండ్రిగూడెం, ఏలూరు. ఏటు షేక్ బడే సాహెబ్ సన్న కాసిం సాహెబ్, 60 సంవత్సరాలు, ముస్లిం, దిబ్బగూడెం గ్రామం, పెదవేగి మండలం. ఏ3 బజవాడ వెంకటేశ్వరరావు సన్న మధ్యరామయ్య, 55 సంవత్సరాలు, రౌడాబాయ్ క్యాష్, దిబ్బగూడెం గ్రామం, పెదవేగి మండలం. ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. 92 ఏపీ గేమింగ్ యాక్ట్ మరియు ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ బర్డ్స్ అండ్ యానిమల్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి 1097 కోడి కత్తులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటి విలువ 2,19,000 పైన ఉంది. అదేవిధంగా సానపట్టే మిషన్ 20,000 విలువ చేసేది మోటార్స్ మీరు చూడొచ్చు. సానపట్టే మిషన్లు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా హాఫ్ హెచ్పి మోటార్ 10,000 రూపాయలు విలువ చేసేది సానపెట్టే రాయి, ఇవన్నీ కలిపి వాళ్ళ దగ్గర తీసేయడం జరిగింది. ముందు సంవత్సరంలో భాగంగా పోలీస్ వారు మంచిగా రైడ్ చేసి వీరి వద్ద నుంచి ఇవన్నీ కూడా సేకరించడం జరిగింది. ఆల్రెడీ మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో, కత్తులు ఏవైతే ఉన్నాయో సమాచారం మీద రైడ్ చేసి అన్నీ పట్టుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ కాక్ ఫైట్ ఆర్గనైజర్స్కి, గుండాట్ ఆర్గనైజర్స్కి, బర్రెలు కట్టే వాళ్ళకి, టెంట్ సామాన్లు ఇచ్చే వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా ముందుగా